చెప్పరా చెప్పరా చెప్పరని చెప్పరే. రే నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది, చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి, పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయా? పిచ్చి మామ, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా, 5 నిమిషాలు చెప్పా. ఓకే, ఓన్లీ 5 మినిట్స్. బాబు నాయన, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం, ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా. ఇది కూడా అవుట్. ఇది కన్య. ఏమి నా భాగ్యము? ఇది కన్య, డౌటే లేదు. ఈవిడ కూడా చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం? నువ్వు కూడా కన్యమైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారా? ఈ డౌట్ నాకెందుకు రాలే చెప్పా. రే ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన చంపకరా. రే ఆ రోజు ఎవరితో ఏమేం కుసగుసరాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు స్తంభాలంటే నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టపాలని నేను చస్తే ఒప్పుకోను ఒప్పుకోను. అలా అనకమ్మా, పరిశునార్థ బట్టపాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? విద్యార్థి బట్టపాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా, మీరు ఇంకేం మాట్లాడకండి, మీకేం జుట్టున్న మొగుళ్ళతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా రెండేళ్ళు ఓపికపట్టు, తాత అవుతావో నీకే తెలుసు, అప్పుడు ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. కోర్టులంటే మీ అల్లుడికి ఏదో ఆషామాషగా ఉన్నట్టుంది. డైలీ పేపర్ చదవమనండి, ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో తెలుస్తుంది. ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు జైలు పాలయ్యారో తెలుస్తుంది. ఈ కోర్టు పిటిషన్ చాలు, ఆ కుర్రాడిక లైఫ్ లో తలెత్తుకు తిరగలేడు. అల్లుడు గారు, మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు, అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా? ఇది మీకు ధర్మమేనా? కాళ్ల పారాయణ కూడా ఇంకా ఆరలేదు, నన్ను తన్ని తరివేస్తారా? ఇది మీకు న్యాయమేనా? పూర్వ జన్మలో అన్నారు నన్న సెంటిమెంట్ తోనేనా? నన్ను ఏలుకోండి, అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ. 3 రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను. చెదుగు సమాధానం. ఈ మొగుడు నాకొద్దు, విడాకులిపించండని కోర్టుకెళ్లాను. రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడను, ప్రొఫెషన్ లో కూడా మందు కొట్టొచ్చి అచ్చాలక మళ్లీ నన్ను కొడుతున్నాడను. పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు, నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని. ఎస్, నువ్వు మగాడివి కాదని చెప్పాను. 3 రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని, చీర విప్పి ఎదురుగా నిలబడ్డా, పిర్రి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను. ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండె కూడా విప్పలేదని చెప్పాను. చిట్ట చివరికి లైట్లు ఆర్తే వెలుతుర్లో సిగ్గేమో అనుకున్నాను, కాని సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతానేవని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను. నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని, పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ కుద్ది మరీ చెప్పారు. ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని, నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నపుంసకుడివి. సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. కథ ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదూ? ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ల స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు బయటకెళ్ళి నేను మగాడినేని విరిగిపోయిన మంచాలు చూపించినా, పగిలిపోయిన బండలు చూపించినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు మగాడివన్నీ నేను చెప్పాలి,
చెప్పాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా కాళ్ళు మా అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో. అప్పుడు నీ మగతనం గురించి, నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా. పదమ్మా. వస్తా ఉండి అల్లుడు గారు. వస్తాను బాబు, పెద్ద వస్తా. ఓహో, ఇది కూడా వెయిటెన్సీనా? అలాగే సార్, డౌట్ లేదన్నయ్య, వీడు గ్యారంటీగా మనందరికి పిచ్చెక్కిచ్చేస్తాడు. ఒక పద్ధతిగా మాట్లాడి దాని కాపురం నిలబెట్టాల్సింది పోయి చీరల గట్టుకెళ్ళి వాడి మీద దగ్గర వస్తారా? లేకపోతే పెళ్ళాన్ని 3 రోజులకే ప్యాకెసెట్ల వీధే విశేషాలు వాడి కాళ్ళు పట్టుకోమంటారా? నీకు చెప్పడం అనవసరమే. చూడమ్మ, కన్న తండ్రిగా చెప్తున్నాను. నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే నీ ముందే నీ కూతుర్ని ఉంచుకున్నానన్న వాడిని చెప్పుతో కొట్టకుండా గొర్రెల తలుపుకుంటూ వచ్చేవాడి కాదు. పౌరుషం నీకు లేకపోవచ్చు కానీ నాకుంది. నీ మేనల్లుండి అతని కుటుంబాన్ని బజారుకెడుస్తాను. నీ చెల్లెలు అన్నదమ్ములు పెద్ద బ్రోకర్లని, అసలు ఇల్లే పెద్ద బ్రోకర్ కంపెనీని ఊరంతా ప్రచారం చేస్తా. చిన్నపిల్ల మీద మీ పౌరుషం చూపిస్తారా? నీకు అన్యాయం జరిగిందమ్మా అని బిడ్డను ఓదార్చాల్సింది పోయి గొడ్డలు కొట్టడు కొడతారా? కంగారు పడాల్సిందేమీ లేదండి, చిన్న దెబ్బే. కాకపోతే ఈ మందులు వాడుతూ 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కాస్త దెబ్బగా 2 నెలలు రెస్ట్ ఎందుకండి? రెస్ట్ తీసుకోమంది దెబ్బ తగిలినందుకు కాదండి, అమ్మాయి నెల తప్పింది. సైదులు, ఇదిగోండి లడ్డు, నెల తప్పేమంట కదా, శుభాకాంక్షలు. అమ్మమ్మ కాబోతున్నావంట కదా, స్వీట్స్ తినిపించడానికి వచ్చా? అవునైనా యాలి, నీకు కడుపు ఎలా వచ్చిందే? జోకులు, నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా? నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా, అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా. చెప్పదే, నన్ను జాకో అన్నావు, నన్ను జాకో అన్నావు, పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నావు, చీర ప్రదేశి ఎదురుగా నిలబడ్డా, వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు, బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు, మరి కడుపు ఎలా వచ్చింది? సర్లే, నీ అమ్మకి తెలిసే అడుగుతా. ఏమే దానమ్మా, పిల్లల తల్లివి, మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటి? ఎక్కడైనా నోట్లోంచి లింగాలు తీసే స్వామి వారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలా ఉద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నా? సరే, ఎవరూ సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. పదండ్రా. ఏంటి నాన్న, సమాధానంతో గర్భధారణం చేసి గప్చుప్గా వెళ్లిపోతుంటే కళ్ళలో ఏదో పెట్టుకున్నట్టు కామ్గా ఉండిపోయావేంటి? మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాళ్లే పాపం. ఆలోచించని సరే, చించు చించు. నువ్వు నార్మల్ అంటే ఆ రాత్రి అంటే ఆ నైట్ చిచి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏమిటండి మీరనేది, ఇది మీ స్వయం కృషి వల్ల తప్పిన నెలండి. నా స్వయం కృషి వల్ల తప్పిన నెలో, ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెలో ఎలా నమ్మటం? ఎలా 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 అయ్యో ఎలా ఎలా. అసలు ఇదంతా బట్టతల వాడి మూలంగానే జరిగింది, వాడిని విడిచిపెట్టను. అరే సైదులు, ఎందుకు అలా గావుకి ఎక్కలు పెడుతున్నావు? ఇక్కడే ఉన్నారుగా. నా చెల్లెలు జీవితంలో నిప్పులు పోస్తావా? నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి, కిరాతకుడివి, దొంగవి, గుండవి, మోసగాడివి. ఏం కూసావే, ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ కూడా చేయలేదు. ఏ తల్లినైతే నేను చేర్చాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం. ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే. బొచ్చే జీవితం అనుకుని, జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి మన ఎవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజు చెప్పారు. అవును అన్నయ్య, నువ్వు కలవాలని ఈ డ్రామా ఆడావు, ఇందులో ఏమైనా డ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బట్టతల వాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను, నన్ను క్షమించల్లుడు. ఐఎమ్ సో సారీ అల్లుడు, మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు. బట్టతలవాడు కూడా మనిషేనని, బట్టతలవాడికి మనసు ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. అవడానికి మీది గుండెనా, మీ గుండె తిరుపతి కొండంత ఎత్తని ఇప్పుడే తెలిసిందండి. మీరక్కడే ఉండి ఓసారి వంగండి. ఏ శకుంతలదనా, బావున్నావా? బావున్నానమ్మా. ఏమిటి విశేషం? మీ మాజీ అల్లుడికి శారదకి పెళ్లి కాయమైందిగా, వచ్చే సోమవారమే నిశ్చితార్థం.
అయ్యయ్యో, నన్ను అడగకుండా ఇంటికి వచ్చారంటే ఏమైంది? ఏమైంది? వాళ్ళకి వీళ్ళకి పిలుపులు లేవు. అలాగా? ఆ రండి, అవతల బోల్డ్ ఎంత మందిని పిలవాలి. ఇదిగో శకుంతలక్క, పొరపాటున రామాకి పిలుపులు లేవని తెలియక బొట్టెట్టానమ్మా. ఏమనుకో మాకు. అమ్మా నీకేం భయం లేదు, అమ్మ నేనున్నానుగా, ధైర్యంగా ఉండు. నిశ్చితార్థం దాకా వెళ్లారంటే చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంటారు, పైగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎంత దూరం వెళ్లారు?